హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+1 5BHK హౌజు. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే వస్తుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హౌజ్ యొక్క ఓనర్ నెంబరు అలాగే ఇమేజెస్ గూగుల్ పిన్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. టోటల్ వీడియో చూడండి, డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఉంటాయి, నా వాయిస్ రూపంలో ఉంటాయి. ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఇస్తాను. ఈ హౌజ్ వచ్చేసరికి మనకి 5BHK హౌజు, 200 గజాల హౌజు, ఈస్ట్ ఫేజ్ హౌజ్ అనమాట. ఫేజింగ్లో వచ్చేసరికి మీరు చూడొచ్చు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఇది బీటీ రోడ్డు, ఇది నాగోల్ అనే ఏరియాలో అయితే ఉంది. లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అనే ఏరియాలో కాలనీలో అయితే ఉంది అనమాట. ఇది నాగోల్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి 1.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ హౌజ్ అనేది ఉంటుంది. ఈ హౌజ్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సరౌండింగ్స్ కూడా మీరు చూడండి, చుట్టూత అయితే అన్ని హౌజెస్ ఉంటాయి. మంచి కాలనీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అనమాట. ఈ కాలనీకి వచ్చేసరికి మనకి పార్క్ అవైలబుల్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది, పెద్ద పార్క్ కూడా ఉంటుంది. హాయిగా అయితే ఈ ఏరియాలో అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఏరియాలో ఉన్న హౌజు, ఈస్ట్ ఫేజ్ హౌజు, 200 గజాల్లో కట్టిన హౌజు, ఈస్ట్ ఫేజు. సైజ్ వచ్చేసరికి మీకు 36x50 ఉంటుంది అనమాట. 36 వచ్చేసరికి మీకు విడ్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది, 50 వచ్చేసరికి మనకి విడ్త్ ఉంటుంది. 36 ఫేజింగ్ సైడ్ ఉంటుంది, 50 వచ్చేసరికి విడ్త్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. పార్కింగ్ చూసుకోవచ్చు మీరు, 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ ఏరియాలో కూడా మనకి చాలా సూపర్గా డిజైన్ అయితే చేయడం జరిగింది. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు, న్యూలీ కన్స్ట్రక్ట్ హౌజ్. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అయితే అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఈ హౌజ్ మనకి 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందని. ఇది మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ చూస్తున్నాం. మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు, గ్లాస్ వర్క్తో ఇలా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట, ఫినిష్ చేయలేదు ఇంకా. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 2 బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట, విత్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది, సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విండో వచ్చేసరికి మనకి స్లైడ్ విండో ఇచ్చారు, దీనికి మస్కిటో మెష్ ఇచ్చారు, అలాగే గ్లాస్ విండో, స్లైడ్ విండో ఇచ్చారు, మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది చాలా స్పేసియస్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసరికి డైనింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు మనం కవర్ చేస్తుంది వచ్చేసరికి డైనింగ్ ఏరియా, సీలింగ్ ఫాల్ సీలింగ్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇటు వచ్చేసరికి మనకి పూజా రూము, కిచెన్ రూమ్ అయితే కవర్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ వచ్చేసరికి ఇది ఒక బెడ్రూము, అదొక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్ట్రైట్ ఉన్నది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనమాట. నేను ఇప్పుడు ఇది కూడా కవర్ చేస్తాను, పూజా రూమ్ అన్నీ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకొని ఫ్రెండ్స్, మనకి చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు, టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. దీని పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ చూసుకోండి, టైల్స్ యూజ్ చేశారు, చాలా స్పేసియస్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కిచెన్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చారు, అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఉంటుంది, మనం గల్లీ సైడ్ నుంచి కూడా బయటికి రావచ్చు అనమాట. అలాగే ఇటు నుంచి మనం స్ట్రైట్గా మూవ్ అయితే ఇది ఒక బెడ్రూమ్, బెడ్రూమ్ చూపిస్తాను మీకు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన అయితే ఇస్తాను నేను, స్క్రీన్ పైన అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్, విత్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ గ్లాస్ వర్క్తో మనకి విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ చూద్దాం ఇప్పుడు. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకోవచ్చు మనకి, ఇండియన్ స్టైల్ అయితే, సారీ, వెస్ట్రన్ స్టైల్ అయితే ఇస్తారు. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ క్లియర్గా ఇచ్చారు, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌజ్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 3300 SFT. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసారు కదా, ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, దీనికి వర్క్ సంబంధించిన సామాన్లు అయితే ఉంటాయి, అందుకని కవర్ చేయలేకపోతున్నాం. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్ టోటల్గా కవర్ చేస్తాను, టెర్రస్ కూడా కవర్ చేస్తాను, సరౌండింగ్స్ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. జస్ట్ ఫ్రీ సర్వీస్ ఫ్రెండ్స్ ఇది, జస్ట్ మీ దగ్గర నుంచి మాకు ఒక లైక్ సబ్స్క్రైబ్ కావాలి. అలాగే మీకు ఏ ఏరియాలో హౌస్ కానీ మీరు ఏ ఏరియాలో చూస్తున్నారో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా ఆ ఏరియాకి వెళ్ళి మీ బడ్జెట్లో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అలాగే మీ ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ కింద డిస్క్రిప్షన్లో మా ఛానల్ నెంబర్ ఉంటుంది, ఛానల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, మేమే మీకు కాల్ బ్యాక్ చేస్తామన్నమాట.
ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మన కారిడార్లో కూడా సీలింగ్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఈ పోర్షన్ వచ్చేసరికి మీకు 3 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ కూడా మనకి గల్లీ వదిలిపెట్టేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 1 crore 90 lakhs చెప్పడం జరుగుతుంది. 90 lakhs చెప్పడం జరుగుతుంది అనమాట. 1 crore 90 lakhs చెప్పడం జరుగుతుంది. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినా చూసుకోవచ్చు. అలాగే సీలింగ్ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూశారు కదా, ఇది హాల్ అనమాట, సారీ ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇది డైనింగ్ ఏరియా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కామన్ వాష్రూము, ఫస్ట్ బెడ్రూము, రెండో బెడ్రూము, మూడో బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మీకు పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో పూజా రూమ్ ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్లో పూజా రూమ్ ఇచ్చారు. ఇది మన కిచెన్ ఏరియా అనమాట. చాలా స్పేసియస్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా చెప్పాను కదా. దీని ఈ డోర్ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్తే వాష్ ఏరియా అయితే ఉంటుంది. వాష్ ఏరియా కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూశారు కదా, ఇది కామన్ వాష్రూమ్. చూడండి కామన్ వాష్. ఇది మనకి ఫస్ట్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఇచ్చారు. అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది మనకి. ఇది సెకండ్ బెడ్రూము. సెకండ్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇస్తారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. అది టోటల్గా మనకి 3 bedrooms అయితే కవర్ చేశాను. పూజా రూమ్, కిచెన్ రూమ్ కూడా కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఫొటోస్ మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మీరు చూసుకున్నారు కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 5 BHK హౌస్. ఇప్పుడు మనం టోటల్గా టెర్రస్కి వెళ్తున్నాం. టెర్రస్ ఏరియా కవర్ చేసి సరౌండింగ్స్ చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ వచ్చేసరికి ఈ వీడియోలోనే ఉంటుంది. వీడియో టోటల్గా చూస్తే మీకు ఓనర్ నెంబర్ కనబడుతుంది. డైరెక్ట్ ఓనర్తో మీరు చూసిన తర్వాత, మీరు ప్రాపర్టీ డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసిన తర్వాత నెగోషియేషన్ మాట్లాడుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకోండి, డీటెయిల్స్ అన్ని నా వాయిస్ రూపంలో వస్తున్నాయి, రాసుకోండి. 200 gajalu ఈస్ట్ ఫేస్, 36-50, 90 lakhs చెప్పడం జరుగుతుంది. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మీకు 3,300 SFT అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేజ్ హౌజు. ఈ ఏరియాలో గజం వచ్చేసరికి మీకు 50,000 నుంచి 60,000 వరకు అయితే ఒక గజం అయితే ఉందన్నమాట. చూడొచ్చు సరౌండింగ్స్ కూడా చూసుకోవచ్చు, మంచి ఏరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.